అబ్జెక్షన్ చేస్తారా పని ఇట్లా చేస్తున్నారు మా ఊర్లో మునిగిపోతే నీళ్ళు వస్తాను రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి 11 జూన్ 2015 నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేసిన రోజు చెప్పారు, ఇది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, ప్రతి 15 రోజులకు నేను వస్తాను, ఇక్కడే కూర్చేసుకొని కూర్చుంటా, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కానీ శంకుస్థాపన చేసి నేటికి 6 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ చేసిన పనులు అక్కడే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ముందుకు పోవడం లేదు. మరి అవుతున్న పనులంట నాణ్యతగా ఉన్నాయంటే అది కూడా ఈరోజు లేకపోవడం ఈరోజు దురదృష్టకరం. మరి ఇక్కడ 13 పథకాలు 15 ప్యాకేజీ చూస్తూ ఉన్నాం, ఇది కరీంనగర్ దేవరకట్ట నియోజకవర్గంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలను మంచి చేయకపోతే చేయించాల్సిన బాధ్యత స్థానిక శాసన సభ్యుడి గారి పైన ఉంటుంది. కానీ స్థానిక శాసన సభ్యుడే కాంట్రాక్టర్ అవతారం ఎత్తితే ఇంక ఎవరు చెప్పుకోవాలి ప్రజలు? మళ్ళీ ఆయన కాంట్రాక్టర్ అవతారం ఎత్తిండు, అధికారులు కూడా ఆయన చేసిన పని పరిశీలిద్దామంటేనేమో ఈరోజు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏ విధంగా ఉంది, పనులు చేసేది ఎమ్మెల్యే, ఆయన దాంట్లో చెక్ చేస్తే మాకు ఇబ్బందులు, మాకు ట్రాన్స్ఫర్లు అయితే మా అనేక బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అధికారులు కూడా లోన్ చెప్పి మనం చూసాం. మరి ఇంత నాణ్యత లేకుండా చేస్తే ఈరోజు మొన్న చూసాం గతంలో వర్షానికి కూడా మామూలులకే కట్టకుండా పరిస్థితి చూసాం గతంలో. మొన్న 2 సంవత్సరాల కింద సరళ సార్ అట్లే పోయింది పట్టించుకోక. ఈ కట్ట కూడా నిర్మాణంలో ఉండగానే ఈరోజు కుంగిపోతే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు లేవు, కట్ట కూడా నిండు లేదు, కానీ ఉన్నటువంటి నీళ్ళకే ఈరోజు డ్యామ్ అవతల కూడా కుంగిపోయిన పరిస్థితి చూసాం నీళ్లు. ఆ నీళ్లు కూడా అక్కడ ఉసిరిన నీళ్ళకే ఈరోజు కొన్ని 100 ఎకరాలు కూడా రైతులు సాగు చేసినటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు చూసాం. కాబట్టి ఇక్కడనే ఒకటి చెప్తా ఉన్నాం, మళ్ళీ కాంట్రాక్టర్ గారు ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు స్థానిక శాసన సభ్యులు, ప్రజల కాపాడాల్సిన మీరు, రైతులకు మంచి చేసిన మీరు ఈరోజు కేవలం ఈరోజు అవినీతికి అంటే దాన్ని మిగిలించుకోవాలని చెప్పి సగానికి సగం పైన కూడా మిగిలించుకోవాలని దుర్విధితో ఈరోజు నాశనకం పనులు నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మామూలు కట్ట పైన కూడా ఈరోజు దిగబడి పరిస్థితి చూసాం. అంటే ఎంత నాశనకంగా ఉందో మనం ఇంతకుముందు చూస్తూ ఉన్నాం. కాబట్టి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరిగేషన్ అధికారులు కూడా ఈరోజు నిద్రపోతున్నారని చెప్తా ఉన్నాం, మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇట్లా ఉంటే మీరు కూడా మామూలులో మొత్తంలో ఈరోజు మురికి తేలకుండా ఈరోజు ప్రజలను కూడా ఇబ్బంది పాల్చేస్తూ ఉన్నారు. మరి ఈ వర్షం రిజర్వాయర్ నిండితే ఇక్కడ బోత్పూర్ మండలంలోని గ్రామాలు కూడా మెజారిటీకి పైన గ్రామాలు కూడా ఈరోజు మురిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందు చూపుతోన కేసీఆర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటున్నారు, కానీ కుర్చీ చేసుకోలేదు, ఇంతవరకు కూర్చోలేదు, మళ్ళీ జరుగుతున్నటువంటి పనులు నాశనంగా ఉన్నాయి. గత సంవత్సరం మీడియాలో కూడా చూసాం, ఇప్పుడు కూడా మీ దృష్టికి తెచ్చాం, మొన్న ఒక రైతులు లెటర్ రాసి స్పందించారు, సంతోషం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు స్థానిక మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ఈ మీడియా ముందు నుంచే మీకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఒకటి అంటే మా జిల్లా కూడా చిరకాల కాంక్ష అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మరి ఇది కూడా అంత నాశనకం చేస్తే మా ప్రజలకు కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ నాణ్యత అయ్యేటట్టు చూడండి, మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ పంపిస్తారా, ఇక్కడ ఉన్నత స్థాయి కమిటీని పంపిస్తారా, ఇక్కడ ఒకసారి విచారణ చేయించండి, ఇక్కడ మీరు ఈ యొక్క పనులను పరిశీలించండి, లేకుంటే మీరే కానీ ఇక్కడ కంప్యూటర్ పరిశీలింపజేసి స్థానిక కాంట్రాక్టర్పై మళ్ళీ అదేవిధంగా కాంట్రాక్టర్కు సహకరించుకుంటూ ఈరోజు నిబంధనలు గాలికి వదిలేసినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి మళ్ళీ బోత్పూర్ చెరువులో మట్టంట కూడా వేసి ఇంకనే కొట్టారు, ఊర్లో చెరువులు లేకుండా ఇసుక దోస్తూ ఉన్నాడు, ఈరోజు అన్నిటికన్నా కమిషన్లు కక్కుడుతూ పడి ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఆశలపై కూడా ఈరోజు ఆయన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ ఇకనైనా కూడా మీ తీరు మార్చుకొని ఈరోజు రైతులకు కానీ ప్రజలకు కానీ సేవ చేస్తే బాగుంటుంది, లేకపోతే కూడా ఈరోజు మిమ్మల్ని మీ ఏ విధంగా ఏదో కరవేరి చెప్తున్నారో ఇదే కరవేరి మీరు కుట్టుకపోవడం కూడా ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.